నా ప్రాణం తీసు. స్పీకర్ గారికి నమస్కారాలు. ఈరోజు కుప్పంలో 14,280 మంది పిల్లలు బళ్ళో చేరారు. 2017-18లో 9% తగ్గింది. అదేవిధంగా 2018-2019లో 0.6% తగ్గారు. అదే జగనన్న ప్రభుత్వం వచ్చినాక 2020-21కి 4.6% స్కూల్లో చేరటం జరిగింది. 2021-22కి 7.98% పిల్లలు ఎక్కువ శాతం చేరటం కుప్పంలోంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే 30-40 సంవత్సరాలు ఇండస్ట్రీ సెంటర్ సొంత నియోజకవర్గంలో కూడా స్కూల్స్ కూడా పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. అందుకే కుప్పం జనాలు కూడా నీట్గా పసుపు కుంకుమ పూసి పంపించారు మన ఎలక్షన్ కూడా. ఎందుకంటే ఈరోజు మన సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నెట్ వచ్చేసింది, అన్ని వస్తువులు నెట్లో తెచ్చుకుంటున్నారు. కానీ జగనన్న షూసు బెల్టు టేబుల్ మీద క్యూ సీఎం క్వాలిటీ సీఎం లా కూర్చొని ఈరోజు ప్రతి వస్తువుని చెక్ చేస్తూ ఇంట్లో పిల్లల కన్నా కూడా గట్టిగా ప్రతి వస్తువుని ఈరోజు చెక్ చేస్తూ పిల్లలు కూడా ఈరోజు అంతా అందంగా పిల్లలు ఒకప్పుడు మనం విలేజ్లో క్యాన్వెంట్ పోతున్నారంటే పక్క పిల్లలు చాలామంది బాధపడేవాళ్ళు, చదువులు కూడా ఫీల్ అయ్యి చదివేవాళ్ళు. వాళ్ళ డ్రెస్ బాగుంది, షూ బాగుంది, రియల్గా విలేజ్లో అందరం కూడా విలేజ్ నుంచి వచ్చినాం. కానీ ఇప్పుడు వాళ్ళకన్నా ఇది చాలా బాగుంది. డ్రెస్సు, స్కూలు, బ్యాగ్స్ నిజంగా ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ఈరోజు అందంగా తయారైనారు. పిల్లలు కూడా ఎక్కువ చేరటం, అదేవిధంగా గ్రౌండ్ కూడా ప్రైవేట్ స్కూల్కి రైలు పెట్టినట్టు ఉంటుంది. గాలి ఉండదు, చదువు ఉండదు, ఊరికేనే ఏదో తోసేసి చదివిపించినట్టు ఉంటుంది. ఈరోజు మన స్కూల్కి అయితే వాతావరణం అందులో కలర్ఫుల్గా మినిస్టర్ గారు చూపించారు. నాడు నేడు బ్లాక్ అండ్ వైట్ సినిమాకి కలర్ సినిమాకి ఉన్నంత తేడాతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రజలు ఆ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా చిన్నప్పుడు నేను చూశాను బాత్రూములు, నిజంగా నేను చదివే రోజుల్లో కూడా అబ్బాయిలు అయితే చెట్ల కింద పరిగెత్తపై పోసుకొని వచ్చేసేవారు. అమ్మాయిల పరిస్థితి ఎలా అరుస్తే సాయంకాలం ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, కొందరికి ఎంత బాధపడేవాళ్ళు. దానివల్ల కూడా కొందరికి జబ్బులు కూడా వచ్చేది, డాక్టర్లు కూడా చెప్పేవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డాం. అది ఈరోజు నిజంగా జగనన్న ప్రతిరోజు ఫోటో తీసి మామూలుగా 5-స్టార్ హోటల్ ఉంటుంది, తెల్లారి మధ్యాహ్నం సాయంకాలం చెక్ చేస్తారు. ఈరోజు స్కూల్స్లో కూడా ఫోటో ఈరోజు డిపార్ట్మెంట్లకు వస్తున్నాయి. అంటే ఎంత క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు, దేశమంతా కూడా మన సైట్ చూస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాం అంటే విద్య అనేది ఇదేం దొంగతనం చేసుకునే వస్తువు కాదు. అన్నో తమ్ముడో చెల్లెలో విద్య అనేది సొంతం. ఒక్కరికి విద్య నేర్పిస్తే కనీసం 10-15 కుటుంబాలు సర్కులంతా కూడా బాగుపడతారు. కాబట్టి ఇది మంచి మార్గం నాడు నేడు అనేది. అదేవిధంగా అధ్యక్ష దేశ రాజధాని ఢిల్లీ డిప్యూటీ సీఎం గారు షోయిడా, ఆయన కూడా మెచ్చుకున్నాడు ఆంధ్రప్రదేశ్ విద్య చాలా బాగుంది, నాడు నేడు బాగుంది అని చెప్పి మెచ్చుకున్నారు. పక్క రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో అసలుకి ఆయన గురించి చెప్తే మళ్ళీ టైం కూడా అయిపోతుంది. ఎందుకంటే ఏదో ఒక సాకు పెట్టి, ఎట్టంటే చిన్నప్పుడు కూడా తెల్లాలేసి ఏదో ఒక సాకు పెట్టి బిడ్డ ఏడుస్తూ ఉంటాడు, తండ్రి చూని ఏడస్తారు ఏం లేక కూడా. ఆ టైప్లో ఏదో మనసులో పెట్టుకొని ఓడిపోయిన ఉద్దేశంతో పారిపోవటం జరిగింది. రోజు ఆయనకి తట్టుకోలేకపోయినాడు. ఏది జగనన్న పాలన చూసి ఆయన ఏమనుకున్నాడంటే ముందున్న నాయకులు లాగా అనుకున్నారు. కానీ జగనన్న డిఫరెన్సు, ఎందుకంటే ఆయన ఏది చేసినా కూడా క్వాలిటీగానే చేస్తారు, ప్రజల కోసమే చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. అందులో మనకు వచ్చిన కరోనా ఫ్రెడ్డు నిజంగా మాకైతే కాలాసులో బ్రిడ్జి పారింది. ఇప్పుడు 100 సంవత్సరాల ముందు అలా పారింది. ఎవరైతే చాలా చిన్నదైపోయింది ఆక్రమించేసి, లాస్ట్కి మొన్న వాన రావటం 3 ఇంతలు ఎవరు పెరిగింది. కానీ నిజంగా దేవుడే సర్వే చేసుకోడేమనిపించింది. అంటే అప్పుడంతా ఆక్రమించేశారు. కానీ దేవుడి ధర్మాన, జగనన్న ధర్మాన మాకైతే అంత బ్రెడ్ వచ్చిన ఎక్కడ సావులు లేవు. నిజంగా అది మటుకు అందరం కూడా మా జిల్లాలో మేమందరూ కూడా నిజంగా దేవుడి ధర్మాన అందరూ ఆఫీసులు ముందుగానే వచ్చి అందరికీ ముందు చెప్పడం వల్ల చిన్న తుఫా వచ్చినా కూడా 3-4 చచ్చిపోతారు మా కాలసర. ఎందుకంటే నది మాది లాస్ట్ కాబట్టి అన్నీ ఎక్కువ ఎలవలు వస్తాయి కాబట్టి అన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. అయినా ఈసారి
ప్రాణ నష్టం జరగల, అది మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ అందరికి కూడా డబ్బులు ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పాపనాయుడుపేటలో మీటింగ్ పెట్టారు. ఎవరైనా వస్తే మనం పోయింది దేనికి? పోయినప్పుడు మనం ప్రజలు ఓదార్చాలి, మీకు డబ్బు వచ్చిందా రాలేదా, మీకు కష్టమైంది. అందులో చిత్తూరు వాస్తుడు పబ్లిక్ మీటింగ్ పెట్టారండి, తిట్టడం ఆడబోయి, తిట్టే కార్యక్రమం. తిట్టు రోజు తిడుతున్నావు కదా, కూర్చొని సాయంత్రం తెల్లారి జనాలు ఏడస్తున్నారు చూడలేక, ఇతను ఎప్పుడు కూర్చునేస్తాడు, సీరియల్ లాగా అయిపోయింది. సీరియల్ లాగా ప్రతిరోజు కూర్చొని ఏదో ఒక గవర్నమెంట్ మీద రోజు లేని అభినందనలు. అందువల్ల జనాలు కూడా రివర్స్ అయినారు. అధ్యక్ష, ఈరోజు సీఎం గారికి ఒక రిక్వెస్ట్, సిఎస్ఆర్ ఫండ్స్ దయచేసి మన రాష్ట్రంలో ఉండే సిఎస్ఆర్ ఫండ్ అంతా కూడా చాలా వరకు కంపెనీ వాళ్ళు సరిగా మెయింటైన్ చేయకూడదు, తినేస్తున్నారు. ఈ సిఎస్ఆర్ ఫండ్ని నాడు నేడుగన అన్ని కంపెనీలు తీసుకొచ్చి నాడు నేడుగన వాడుకోగలిగితే నిజంగా చాలా ముందుకు తీసుకోమనర్థం. ఎందుకంటే నాడు నేడుకి ఇది చాలా అవసరం. 2% సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది కంపెనీలవి. ఈరోజు శ్రీ సిటీ అనేది ఉంది, మనకు ఉంది ఇక్కడ శ్రీ సిటీ. అన్ని కంపెనీలు మెడ్రాస్లో ఉన్నాయి, ట్యాక్స్ అంతా మెడ్రాస్కి వెళ్ళిపోతుంది. సిఎస్ఆర్ ఫండ్ కూడా ఈరోజు మెడ్రాస్ పోతుంది. దయచేసి ఈ పాయింట్ని దయచేసి సిఎస్ఆర్ ఫండ్ మటు, ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అన్నేసిన విత్తనం దాదాపు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలకి దేశాలన్నిటికి కూడా చైనా వాడు తయారు చేసినప్పుడు వస్తువులు తయారు చేశాడు, ఇంగ్లీష్ లేదు, వెనకబడిపోయినాడు. దాదాపు 100,000 కోట్లు పెట్టి ఇంగ్లీష్ నేర్పించి చైనా ఈరోజు అన్నిట్లో ముందుంది. కాబట్టి దేశంలో ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ రేపు రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియం దయచేసి, ఎందుకంటే అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు చెప్పుకుంటాం, చాలా దగ్గర పోయినప్పుడు మనకు కొన్ని కొన్ని అర్థం కావు. లాస్ట్ టైం కూడా నేను చెప్పా, కొన్ని బాత్రూములు పోతే కూడా అర్థం కాదు ఏ బాత్రూంలో దూరుతాం, కొన్ని అంత స్పెల్లింగ్తో రాసుంటారు, చూసుంటారు మనం కూడా చాలా 5-7 స్టార్లు పోయినప్పుడు. ఈ మధ్య అయితే కొన్నిటికైతే అర్థమే కావటం. కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి మనం ఎక్కడికి పోయినా కూడా ఈరోజు మనం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష చిన్నప్పటి నుంచి లంగాలు లుంగీలు అవసరం వాడతాం, సెంటర్లో జీన్స్ ప్యాంట్లు వచ్చినాయి అవి వాడతాం, లుంగీ అవసరం ప్యాంటు అవసరం. చంద్రబాబు నాయుడు గారు తెల్లరేసి ప్యాంట్ వేసి రాత్రులు అట్టే ప్యాంట్తో కొనుక్కోడు కదా, లుంగీతో కూడా కొనుక్కుంటాడు. రెండు అవసరం, ఇంగ్లీష్ అవసరం మాతృభాష అవసరం, రెండు అవసరం, రెండు అవసరం. అధ్యక్ష తల్లి లాంటి తెలుగు అవసరం, అమ్మ లాంటి అమ్మ కావాలి, అదేవిధంగా ఇంగ్లీష్ భార్య కూడా కావాలి. భార్యను చూడాలి, అమ్మనే చూడాలి, మనకి ఇంగ్లీష్ లభ్యత అధ్యక్ష. ఇవన్నీ కూడా దయచేసి న్యాయస్థానాలు మనం తెలుగు ఉన్నాయి, మనం సబ్జెక్ట్ చేసినా కూడా ఇంగ్లీష్లో చెప్పాలి. అధ్యక్ష బాగానండి అధ్యక్ష, ఇక్కడ తెలుగు చెప్తే మీరు తెలుగులో మాకు సమాధానం చెప్తున్నారు, కానీ అక్కడ పోతే లాయర్స్ కూడా ఇంగ్లీష్లోనే చెప్పాలి, టైప్ కూడా ఇంగ్లీష్లోనే చేస్తారు. ఇంగ్లీష్ రాకపోతే ఎట్ట అధ్యక్ష? స్కూల్ పిల్లలు చదవకపోతే ఎట్ట అధ్యక్ష? ఇంగ్లీష్ అనేది ఈరోజు మనం చెప్పుకుంటా పోతే నిజంగా అమెరికాలో ఉప రాష్ట్రపతి మన తమిళనాడు బీబీసీలో కూడా చూపించారు మనం. ఎందుకని? తమిళనాడులో పుట్టి ఇంగ్లీష్ నేర్చుకొని అమెరికా పోయి అమెరికాలో ఈరోజు ప్రధాని, అంటే ఆయన ఒళ్ళు బాగాలేదని ప్రధాని చేశారు ఈ వారం నుంచి. కమలా హారిస్ ఇంగ్లీష్ వాళ్ళే కదా, 20 మంది ఉన్నారు క్యాబినెట్లు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ఇన్ఫోన్ చేసుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ సిఎస్ఆర్ ఫండ్ మట్టుకు జగన్ అన్న మట్టుకు నాడు నేటికి వీళ్ళు వేచి చేసేస్తున్న కంపెనీలన్నీ వాడమని చెప్పి దాన్ని సపరేట్గా తీసుకొని వస్తే బాగుండు. ఈరోజు పక్క రాష్ట్రాలందరూ కూడా నాడు నేడుని స్టార్ట్ చేస్తూ ఉన్నారు, మనం చూసి నేర్చుకుంటూ ఉన్నారు. దయచేసి లాస్ట్ పాయింట్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేనిపోనట్టని కూడా ఏమి దొరకనప్పుడు జనాల్లో సింపతి, నాకు రాదు సింపతి, నన్ను చూస్తే ఎవరు సింపతిగా ఫీల్ కావరు, ఉండింది ఒరిజినల్గానే ఉండాలి. చంద్రబాబు నాయుడు కూడా సింపతి రాదు, ఎందుకంటే సింపతి కావాలని కోరుకుంటాడు. లాస్ట్ టైం ఒకసారి జరిగింది, అప్పుడు సింపతిలో అప్పుడు ఓడిపోయినావు, ఇప్పుడు కూడా సింపతి కోసం యాక్షన్ చేశారు. సింపతి ఎప్పుడు పనిచేయదు, రియాలిటీ ఉంటుంది, రియాలిటీ.
ఎప్పుడైనా ఏ నాయకుడికైనా కూడా రియాలిటీ ఉండాలి. ఆంధ్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి మన జగన్ అన్న సల్లంగా ఉండాలని, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈరోజు అన్ని పథకాలు కూడా బటన్ నొక్కితే, ఒక్క జగన్ అన్న ఒక్క బటన్ నొక్కితే కరోనాలో కొన్ని కోట్ల మంది ఏళ్ళు ఈరోజు భోంచేశాయి. అదన్నీ కూడా నిజంగా చెప్పాలంటే పక్క రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటా ఉన్నారు. ఎట్ట చేస్తారు మీ జగన్ సార్ అర్థమే కావటం లేదని. ఆటోలు కానించి ప్రతి ఒక్కరికి ఈరోజు అన్నీ కూడా గ్రీకు, ఒకప్పుడు గ్రీకులో ఒక సాంగ్ ఉంది అధ్యక్ష నేను పెట్టేశాను, గ్రీక్లో యాక్చువల్గా మన దీని గురించి రాశాను అధ్యక్ష సారి. గ్రీక్లో కూడా ఈ మన సంక్షేమ పథకాల గురించి అప్పట్లో 3% గ్రీక్లో వాళ్ళు అనుకునేవాళ్ళు. అది మన దేశంలో జగనన్న చేయటం చాలా సంతోషం అధ్యక్ష. కావాలంటే మీరు గూగుల్లో కూడా చెక్ చేయండి. గ్రీకులు 3వ శతాబ్దంలో గ్రీక్ తత్వేత్తలు ఆరు సంక్షేమ పథకాల గురించి ఎన్ని వేల సంవత్సరాలు ఆ రోజు ఆలోచించింది దేశంలో ఎవరు ఆలోచించలా, జగన్ అన్న ఆలోచించారు. మీరు ఇది మటుకు దయచేసి చదివానికి గ్రీక్ అని చెప్పాను కదా. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు బాగా చదివినావు, ఇంగ్లీష్ వచ్చు, నువ్వు అన్నీ మాట్లాడతావు, నాకు వచ్చేదే నేను మాట్లాడుతున్నా. కాబట్టి దయచేసి ఈరోజు అమ్మఒడి అన్నీ బాగా చేయాలని చెప్పేసి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి అవకాశం ఇచ్చిన దానికి మరొకసారి ధన్యవాదాలు. జై జగన్.